Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YS Viveka Bhagavatalu Ivi Bail Petition Lo Avinash Reddy Sanchalanam. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సిబిఐ దర్యాప్తు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా చేర్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో ఆయన షాకింగ్ అభియోగాలు చేశారు. ఇందులో వివేక అక్రమ సంబంధాల కారణంగానే ఆయన హత్య జరిగిందంటూ మరో వాదన తెరపైకి తెచ్చారు. తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పలు సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో ముఖ్యంగా వివేకానందరెడ్డి హత్యకు ఆయన అక్రమ సంబంధాలే కారణమన్నారు. ఆయన హత్య నిందితుల్లో ఒకరి తల్లి, మరొకరి భార్యతో వివేకకు అక్రమ సంబంధాలు ఉండేవన్నారు. అలాగే వివేక రెండవ భార్యకి ఇచ్చిన ప్రాధాన్యత కూడా ఆయన హత్యకు కారణమైందన్నారు. వివేక ఆయన రెండవ భార్య షమీంతో నడిపిన ఆర్థిక లావాదేవీలను కూడా అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్లో ప్రస్తావించారు. రెండవ భార్యకు వివేక ఇచ్చిన ప్రాధాన్యం వల్ల సునీతతో మనస్పర్ధలు వచ్చాయన్నారు. అలాగే రెండవ భార్య కుమారుడికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పిస్తానని హామీ ఇచ్చారని, అలాగే దాని పక్కనే విల్ల కొనుగోలు చేసి ఇస్తానని అన్నారు. మరోవైపు వివేక రెండవ భార్య పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేందుకు సిద్ధం కావడం కూడా హత్యకు కారణంగా అవినాష్ తన పిటిషన్లో పేర్కొన్నారు. వివేక అక్రమ సంబంధాల కారణంగా జరిగిన ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి తెలిపారు. అలాగే ఈ హత్యకు వివేక కుమార్తె సునీత స్థానిక ఎమ్మెల్సీ విపక్ష నేతతో కలిసి చేసిన కుట్ర కారణమని కూడా పేర్కొన్నారు. తద్వారా వీరంతా కలిసి ఈ హత్య చేసి తనపై అభియోగాలు మోపుతున్నట్లు అవినాష్ రెడ్డి చెప్పినట్లయింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చే అంశంపై ఓ నిర్ణయం తీసుకోనుంది.